ఓం సాయిరామ్. ఉక్తి సూక్తి హితోక్తి. ఉక్తి అంటే మాట. ఇది మన భావాలను ఇతరులకు వివరించి మనుషుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ఓ వంతెన. మాట మంచితనంతో మనిషి గౌరవం పెరుగుతుంది. మనిషిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి, పడగొట్టడానికి కూడా కారణం మాటే. ఒక్కొక్కప్పుడు మాట మందులా పనిచేస్తుంది. మనోవ్యధులనే కాదు అనారోగ్యాలను కూడా తగ్గిస్తుంది. ఈ మాట పదును అదును ఎరిగిన వారికి లోకంలో తిరుగుండదనే చెప్పాలి. మాట మంచిని బోధించి మార్గాన్ని ఉపదేశించేదైతే దాన్ని సూక్తి అంటాం. అనుభవజ్ఞులైన మహానుభావులందరూ ఇలాంటి సూక్తులనే మణులను వాక్కుల ద్వారా, గ్రంథాల ద్వారా మనకు అందించారు. ఇది మనకు లభించిన అమూల్య సంపద. సూక్తి విన్నప్పుడు దానిని జ్ఞప్తి ఎందు ఉంచుకొని ఆచరణలో పెట్టాలి. బాబా ఎప్పుడూ దానం చేయలేకున్నా ఎవరిని కసిరి కొట్టవద్దని బోధించారు. ఇది సూక్తి మాత్రమే కాదు, మన చేతిలో ఉండి దారి చూపే దీపం. మనం ఎవరికైనా మేలు కోరి మంచి మాట చెబుతాం. అలా హితం కోరి చెప్పిన మాట హితోక్తి. దానిని శిరసావహించాలి. మేలు కోరే మాట కొంచెం చేదుగా అనిపించవచ్చు, అయినా ఆచరించాలి. దాము అన్న బాబా వద్దంటే వ్యాపారం మానివేసి ఎంత మేలు పొందాడో తెలుసు కదా. మనం ఒక పని చేయాలా వద్దా అని సందిగ్ధంలో పడినప్పుడు ఏదో ఓ రూపంలో బాబా హితోక్తి అందిస్తారు. వెంటనే మనం ఆ ప్రకారం చేయాలి. దానివల్ల మనం క్షేమాన్ని, లాభాన్ని పొందుతాం. అలాగే మనం కూడా మృదువుగా, హితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.